హాయ్ ఫ్రెండ్స్, సుంతా టైలర్ కు స్వాగతం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్దవాళ్ళకు లంగా ఎలా కుట్టాలను చూపిస్తాను. చూడండి, వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా కుట్టాలను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 2 మీటర్లు కాటన్ క్లాత్ తీసుకున్నాము. ఇది 2 మీటర్లు ఉంది. దీనికి ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, 2 మీటర్లు, 2 మీటర్ల ఒక 4 ఏళ్ళ మందం క్లాత్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఇలా చింపుకోవాలి. మొత్తం 2 మీటర్లు ఇలా, ఎందుకంటే పైన నాడకి లంగా చాలా వీజుగా ఉంటుంది, చాలా ఇబ్బంది ఏమి ఉండదు. ఇది నాడకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇది వచ్చేసి కింద మనం కింద ఇలా ఉంటుంది కదా, ఇది మనము కింద మడత పెట్టి ఇంత మడత పెడితే సరిపోతుంది. ఇంత మడత పెట్టి కుట్టుకుందాము. ఇట్లా ఒక్కటే మడత కోర ఉంటుంది కదా, కింద మీనా కోరది కట్ చేసుకున్నాం కదా, అది నాడకు. ఇప్పుడు కింద ఉంటుంది కదా, కింద కోర ఒకటే మడత కోర మనకు ఎంత అవసరమో ఎవరి కొలత పట్టే అలాను. ఇప్పుడైతే ఇంత నేనైతే ఇంత 3 ఏళ్ళంతా ఇట్లా పెడుతున్నా. దీని మీద కుట్టేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. ఇది లాస్ట్ వరకు కుట్టు పెట్టుకున్నాం కదా మనము 2 మీటర్లు. ఇప్పుడు ఇక్కడ పైకి పైకి ఇక్కడ మనము ఇట్లా 2 మడతల ఇంతవరకు 5 ఇంచుల వరకు ఇలా ఓపెన్స్ 2 మడతలు పెట్టి కుట్టుకోవాలి. మనకు ఓపెన్స్ ఇలా ఇలా ఇంత కుట్టుకోవాలి. 2 సైడ్లు ఇక్కడ కూడా, ఇక్కడ కూడా ఓపెన్స్ కుట్టుకోవాలి. 2 మడత ఇట్లా, 1 మడత ఇట్లా 2 మడతలు పెట్టి కుట్టుకోవాలి. లంగా చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అర్థమవుతుంది, తొందరగా అయిపోతుంది. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఈ క్రాస్ లంగలు కట్టుకోరు కదా, ఈ లంగలు అవసరము. ఈ లంగలు 2 మీటర్లు క్లాత్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్యూర్ కాటన్, ఇలాంటివి పెద్దవాళ్ళకు చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మంచిమల్ల నుంచి ఈ పైన ఈ కింద మడత పెట్టుకుంటాం కదా, ఓపెన్స్ కుట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇట్లా కుచ్చులు పెట్టుకుందాము. అన్ని సమానము ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అన్నీ మంచిగా నీట్గా వచ్చేటట్టుగా అన్నీ ఒక్క లెవెల్గా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ఒక్క లెవెల్గా వచ్చేటట్టుగా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. కొంచెం కూడా తేడా రావద్దు, అన్ని ఒక్క లెవెల్గా ఇలా అన్ని ఒక్క లెవెల్గా రావాలి. లాస్ట్ వరకు ఇలానే పెట్టుకోవాలి. ఇలా ఉట్టుకొని ఇట్లా రెడీ చేసుకోవాలి. నడుము ఇలా వస్తుంది మనకు. సో నడుము ఇప్పుడు మనము నడుముకు ఇట్లా కట్టుకోవడానికి నాడలు వేసుకోవాలి. నడుముకు వేరే బట్ట వేసి ఇంతకుముందు చింపాము కదా, అది వేసుకోవాలి.
మనకు ఇది మూడేళ్ల మందం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది మనము దీనికి పెట్టి కుట్టాలి ఇప్పుడు ఇక ఇలా రెండు మడతలు తీసుకోవాలి రెండు మడతలు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొల్వాలి ఇక్కడ రెండు ఇట్లా వదిలేసేయాలి రెండు రెండు సమానం తీసుకోవాలి ఇక్కడ వదిలేసి రెండు మడతలు ఉంటుంది కదా నడుము ఉంటుంది కదా నడుముకు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనము గుర్తుపెట్టుకుందాము గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి ఏదైతే మనము ఇది రెండు ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఇట్లా పెట్టి పై నుంచి మంచి మల్ల నుంచి పై నుంచి ఈ గుర్తుపెట్టుకున్న కా నుంచి ఇక్కడ ఇలా కరెక్ట్గా చూసుకొని ఇట్లా గుర్తుపెట్టుకున్న కా నుంచి ఇక్కడ ఇలా ఇలా గట్టి కుట్టు పెట్టాలి ఫస్ట్ గట్టి కుట్టు పెట్టి ఈ కుట్టు ఏదైతే ఉందో దాని మీద వచ్చేటట్టుగా ఇది ఈ క్లాత్ ఇప్పుడు తీసుకున్నాం కదా ఇది దీని మీద పెట్టి ఇక్కడ ఇట్లా కుట్టాలి ఇక్కడ వరకు కుట్టాలి ఇక్కడ వరకు కుట్టి ఇది ఇట్లా ఉంటుంది కదా ఇది ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ లాస్ట్కు ఏదైతే వదిలేసామో ఇక్కడ లాస్ట్ నుంచి అక్కడ లాస్ట్ వరకు కుట్టుకోవాలి ఇక్కడ లాస్ట్ నుంచి ఇది అనేది ఇట్లా మడత పెట్టి ఇట్లా మడత పెట్టి ఇది ఇక్కడ లోపల మడిచే అవసరం లేదు కోర వచ్చింది కదా దీని మీద పెడితే సరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళకు కదా ఇది నడుముకు గట్టిగా ఉండడానికి ఇలా ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి చూశారు కదా ఇదిగో ఇట్లా మడత పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇట్లా ఇట్లా మడత పెట్టి కుట్టుకుంటే మనకి ఇది పెద్దవాళ్ళకు కదా ఇది నడుముకు గట్టిగా ఉంటుంది ఇలా ఇక్కడ గట్టి కుట్టు పెట్టి ఇట్లా మడత పెట్టి మొత్తం లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి ఇక్కడ కొనమీన వచ్చేటట్టు ఇలా కొనమీన వచ్చేటట్టు కుట్టుకోవాలి ఇక్కడ వచ్చాక ఈ కుచ్చు ఇప్పుడు వీడికి వచ్చాము కదా కుచ్చుల కాడికి కుచ్చుల కాడికి వచ్చాక ఇలా గట్టి కుట్టు పెట్టి దీని మీద ఇట్లా ఇట్లా పెట్టుకొని కుట్టుక రావాలి ఇట్లా మంచిగాని ఇట్లా పెట్టి ఒకటే మడతా ఇట్లా పెట్టి కుట్టుక రావాలి ఇది పట్టిలాగా ఉంటుంది కాబట్టి నడుములకు గట్టిగా ఉంటుంది పెద్దవాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ కూడా ఇలా గట్టి కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వరకు కూడా ఇట్లా ఏడ ఆఫ్ చేసే అవసరం లేదు మొత్తం లాస్ట్ వరకు ఇలానే కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి వచ్చినాక ఇలా మడత పెట్టి ఇక్కడ మడత పెట్టి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా కుట్టుకున్నామో ఇక్కడ కూడా లాస్ట్ కూడా ఇట్లా పోగులు పోగులు దారాలు లేవకుండా ఇలా లోపలికి మడత పెట్టి ఇలా సేమ్ వచ్చేటట్టు కుట్టుకొని ఇలా గట్టి కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కుట్టాము కదా చూశారు కదా ఇట్లా వచ్చిందా ఇట్లా వస్తుంది ఇట్లా వస్తే ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గరికి పెట్టి ఈ రెండు ఒక దగ్గరికి పెట్టి ఇలా మనము ఇది ఒక దగ్గరికి పెట్టి ఇక్కడ రెండు కుట్లు వేసుకుందాము ఇప్పుడు ఇక్కడ కింది నుంచి ఈ రెండు ఒక దగ్గర పెట్టి కింద ఏదైతే ఉంటుందో కింద ఈ కింద ఇలా గట్టి కుట్టు పెట్టి ఇలా కుట్టుకోవాలి తిరగమల చూసుకొని ఇలా కుట్టుకోవాలి ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ ఇంత వదిలేసేయాలి ఇక ఈ నుంచి ఇంత ఒక 4 ఇంచులంత పొడవు వదిలేసేసి ఇలా గట్టి కుట్టు పెట్టుకుంటే
మనకి ఈడ గుర్తు పెట్టి పెట్టుకోవాలి. ఈ గుర్తు దగ్గర కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవాలి. దీని మీద సేమ్ దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు లంగా రెడీ అయింది. చూశారుగా ఫ్రెండ్స్, లంగా రెడీ ఎలా అయిందో, ఎంత తొందరగా ఎంత ఈజీగా ఇలా రెడీ అయిందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తొందరగా రెడీ అయ్యే లంగా మీకు చాలా